ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎలక్షన్స్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీంతో ఇప్పటికే ఆయన సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ఆలస్యం అవుతూ వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం ఈ వార్తలన్నిటికీ చెక్ పెట్టారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇలా మాట్లాడారు. హరిహర విరమల్లు సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా పవర్ స్టార్ చేసే మూవీ. ఈ సినిమాతో డబ్బు సంపాదించడం నా లక్ష్యం కాదు, పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఈ సినిమా నిలిచిపోయేలా అలాగే తెలుగు సినిమాకు గొప్ప పేరు తెచ్చేలా హరిహర విరమల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 17వ శతాబ్దంకి చెందిన సినిమా కావడంతో చిత్రీకరణ కాస్త ఆలస్యమవుతోంది. ఏపీ ఎలక్షన్స్ పూర్తయ్యాక ఇక పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటారు. అంతేకాదు హరిహర విరమల్లు చిత్రాన్ని 2 భాగాలుగా రాబోతోంది. ఇక ఇప్పటికే సెకండ్ పార్ట్ కి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి అని పేర్కొన్నారు. ఈ సినిమా ఎంత లేట్ అవుతున్నా అంతకు ఎలాంటి ఇబ్బంది లేదన్నట్లుగా ఆయన ప్రవర్తన కనిపిస్తోంది. ఇక లేట్ అయినా కూడా ఈ సినిమా గురించి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ చెప్పి నిర్మాత రత్నం విరమల్లు సినిమా మొత్తం 2 భాగాలుగా వస్తుందని, సినిమా మీద అందరి అంచనాలు మంచిగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. క్రిష్ డైరెక్షన్ లో 17వ శతాబ్దం నాటి కథతో హరిహర విరమల్లు సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటు దొంగలా కనిపించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి హరిహర విరమల్లు పార్ట్1 సినిమాని 2025 సంక్రాంతికి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. మరి ఈ సినిమా అప్పటికైనా వస్తుందా రాదా చూడాలి. ఈ సినిమా 3 ఏళ్ల తర్వాత స్టార్ట్ అయిన ఓజీ సినిమా కూడా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ హరిహర విరమల్లు మాత్రం చాలా లేట్ అంటే చాలా లేట్ అవ్వడం ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తోంది. అందుకే ఫ్యాన్స్ కి ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది.